బాగుందండి మూవీ చాలా బాగుంది. సాయి ధరమ్ తేజ్ చాలా తర్వాత హిట్ వచ్చింది. మైత్రి మూవీస్ కూడా ఈ మధ్య ఫ్లాప్స్ వచ్చాయి కదా, వాళ్ళకు కూడా హిట్టే. మెయిన్ హైలైట్ అంటే డైరెక్టర్ అండి. అదే స్టోరీ చాలా బాగుంది. ఎక్కడే కానీ సెకండ్ హాఫ్ అంటే సాంగ్స్ అనవసరంగా పెట్టాలా లేకోకుండా నాలా సాంగ్స్ ఉన్నా కూడా అదే స్టోరీని సైడ్ ట్రాక్ తీసుకెళ్ళకుండా చాలా బాగా తీశారు. ఇంకా సునీల్ చాలా తర్వాత వచ్చాడు కదా, సునీల్ మార్క్ చూపించాడు. కామెడీ సునీల్ ఉంటే ఎలా ఉంటుందో, సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ కామెడీ కూడా చాలా బాగుంటుంది. ఇంకా లవ్ స్టోరీ కానీ మెయిన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఓవరాల్ మూవీ హిట్ అండి. హైలైట్స్ అంటే స్టోరీనే మెయిన్ హైలైట్, కామెడీ కూడా బాగుంది మూవీలో. చూసాను, డీసెంట్, నైస్. సినిమాలోన అందరూ బాగానే ఉంది, పర్ఫార్మెన్స్ అంతా నీట్. అంటే మళ్ళీ సాయి ధరమ్ తేజ్ గారికి హిట్ వచ్చింది, ఇట్స్ నైస్. చిత్రలహరి మూవీ చాలా బాగుంది. ఎమోషనల్గా ఏదో అనుకోనం కానీ ట్రైలర్ చూపించినట్టు ఫస్ట్ నుండి కూడా ఫస్ట్ హాఫ్ ఏదో నార్మల్గా అనిపించింది, సెకండ్ హాఫ్ మాత్రం అందరికి ఏడ్పించిండ్రు. సన్ అండ్ ఫాదర్ రిలేషన్స్ మధ్యలో ఎమోషనల్స్ వాల్యూ చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చెప్పనక్కర్లేదు. అక్కడక్కడ ఎమోషనల్స్ వాల్యూ చాలా బాగా అనిపించింది. సినిమా మస్తు అనిపించింది, అందరు చూడవచ్చు, బాగుంది. థ్యాంక్ యూ. చాలా బాగుంది. టైటిల్ తగ్గట్లేదు సినిమా. టైటిల్ చూసే ఓల్డ్ ఫిలిం అనుకుంటారు కానీ సూపర్ కాన్సెప్ట్ సినిమా. ఒక్కొక్కసారి హీరోని చూస్తుంటే బాధ అనిపిస్తుంటుంది. చాలా బాగుంది సినిమా. యూ డిడెంట్ ఎక్స్పెక్ట్, ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు సినిమా ఇలా ఉంటుంది. చాలా బాగుంది సినిమా చాలా బాగుంది భయ్య. లవ్ కోసం కాదు, కెరీర్ కోసం ప్రాణాలు వదిలేయండి. అవసరం అయితే లవ్ దాని వెంబడి అదే గుర్తుంటుంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ మీన్ కంపేరింగ్ టు ఫస్ట్ అండ్ సెకండ్, సెకండ్ వన్ ఈస్ బెస్ట్. సెకండ్ అంటేనే మ్యాటర్ ఉంది యాక్చువల్లీ. సూపర్ మీ మూవీ అయితే అవసరం వల్ల సొసైటీ ఎలా అంటే లైక్ యాక్సిడెంట్ జరిగితే దాన్ని ఎలా మనం దాని ద్వారా మనం మన లైఫ్ని కాపాడుకోవచ్చు అనేది చాలా బాగా చూపించారు మూవీలో. ఒక మంచి మెసేజ్. ఖచ్చితంగా హిట్ అండి, డౌట్ లేదు అందులో. చాలా బాగుంది. సాయి ధరమ్ తేజ్ యాక్టింగ్ సుప్రీం తర్వాత మళ్ళీ ఇంత మంచి మూవీ చేయలేదు సాయి ధరమ్ తేజ్. సుప్రీం తర్వాత చాలా మంచి మూవీ ఇది. యాక్టింగ్ వైజ్ చాలా బాగా చేశాడు సాయి ధరమ్ తేజ్. హీరోయిన్స్ యాక్టింగ్ బాగుంది. నెక్స్ట్ కామెడీ చాలా బాగుంది. సునీల్ వెన్నెల్ కిషోర్ కామెడీ అది హైలైట్ మూవీకి. డైరెక్షన్ చాలా బాగుంది. డైరెక్షన్ ప్లస్ పాయింట్. అది కెమెరా వర్క్ చాలా బాగుంది. అదేనా ఒక యువత, ఒక అన్ఎంప్లాయిడ్ యూత్ గురించి సినిమా. తను ఎదుర్కొన్న ఛాలెంజెస్, ఏ విధంగా కష్టపడ్డాడు, ఏ విధంగా తన గమ్యాన్ని చేరుకున్నాడు, అదే ఈ సినిమా. చాలా మంచి సినిమా. దాంట్లో ఈ సినిమాలో చూసినట్టయితే నివేదిత పేతురాజ్ అనుకుంటాము హీరోయిన్. ఆమె సహకరించిన విధానం చాలా బాగుంది. ఆమె కోసమే ఒక యాప్ తయారు చేస్తాడు. అది మంచి సినిమా, హిట్ అవుతుంది. ఏం నచ్చిందంటే కాన్సెప్ట్ బాగుంది. స్టోరీ పరంగా అంటే కాన్సెప్ట్ బాగుంది. అంటే ఫెయిల్యూర్ని కూడా ఎట్లా చేసి చేయాలని చూపించాడు. కొద్దిగా స్లో మూవింగ్ ఉన్న కూడా క్లైమాక్స్ ఫిట్ బాగా ఇచ్చాడు. సినిమా చాలా బాగుంది, చాలా ఇన్స్పైరింగ్ ఉంది. సాయి తేజ్ రోల్ చాలా బాగుంది అనమాట. స్పెషలీ సినిమా మనతో ఒక హైలైట్ అయితే డైలాగ్స్ ఇంకా చాలా బాగున్నాయి, వెరీ హార్ట్ టచ్గా ఉన్నాయి. అండ్ ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ది చాలా బాగుంది. అండ్ లైఫ్లో అన్నాక లవ్ ఫెయిల్యూస్ అన్నీ వస్తుంటాయి, బట్ ఈ లవ్ ఫెయిల్యూలో కూడా మంచి డైలాగ్స్ ఉన్నాయి. చాలా ఇన్స్పైర్ చేస్తుంది. స్పెషలీ సెకండ్ హాఫ్లో కళ్యాణి ఒక చిన్న పాపకి చెప్పే ఒక ఆ పాపకి ఏమర్థమైందో సెకండరీ చాలా మోటివేటెడ్ చెప్పింది. నువ్వు నమ్ముకో, ఎవరి అడ్వైస్ వినబాక, నీ ఏం మీద, నీ ఫోకస్ మీద, నీ ఆలోచన మీద నువ్వు నమ్ముకో అని ఒక డైలాగ్ ఉంది. చాలా బాగుంది అన్నారు, చాలా సూపర్. అండ్ స్పెషలీ సాంగ్స్ అయితే ఫస్ట్లో 2 సాంగ్స్ కానివ్వండి చాలా అందంగా ఉన్నాయి. స్పెషల్ లవ్ సాంగ్ అయితే బాగా హార్ట్ టచింగ్ ఉంది. అండ్ గ్లాస్మేట్ కానివ్వండి సెకండ్ హాఫ్లో. అండ్ మోస్ట్లీ నా ఫేవరెట్ సాంగ్ నేను ప్రయత్నమే మొదటి విజయం. ఆ సాంగ్ ఇప్పటికి నేను 20+ టైమ్స్ విన్నాను, ఇంకా వింటూనే ఉంటాను. ఎందుకంటే నా సక్సెస్ ఇచ్చేంత వరకు ద బెస్ట్ మోటివేషన్ సాంగ్ అదనమాట. సో కీప్ వాచ్ మూవీస్, డామ్ గుడ్, సూపర్. థ్యాంక్ యూ. చాలా బాగుందన్న మూవీ. డైలాగ్స్ బాగా రాసేది. ఒక సక్సెస్ వచ్చింది మనం రాయడం దగ్గర చాలా కాలం తర్వాత. సినిమాలో మెయిన్లీ డైలాగ్స్ అన్న. డైలాగ్స్ చాలా బాగా చేసేది ఇన్స్పిరేషన్ చేయడానికి. చాలా బాగా వచ్చింది సినిమా అయితే. సాయి ధరమ్ తేజ్ యాక్టింగ్ కానీ, డైరెక్షన్ కానీ, సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా హైలైట్ అయ్యాయి. ప్లస్ డైలాగ్స్ మెయిన్లీ చాలా బాగున్నాయి. చాలా బాగుందన్న సినిమా. నిజంగా ఒక మెసేజ్ సినిమా. లాస్ట్ క్లైమాక్స్ వరకు తెలుస్తుంది. క్యారెక్టర్ విజయ్ అనే క్యారెక్టర్ నిజంగా చాలా బాగా తీశారు. అతను లైఫ్ మొత్తం ఓడిపోవడం, లాస్ట్లో గెలవడం అనేది ఒక మంచి మెసేజ్. ఈ యూత్కి మంచి మెసేజ్ ఇచ్చారు. సునీల్ అన్న కామెడీ, ఒక క్యారెక్టర్ కామెడీ అని లేదు, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చారు ఆయనకు. ఒక ఫ్రెండ్ క్యారెక్టర్, ఒక గ్లాస్మేట్ లాగా. హీరోయిన్ మెయిన్ రోల్ అని ఏం లేదు, ఒక ఉండాలి సపోర్టింగ్ రోల్ అన్నట్టు పెట్టారు. టెక్నికల్ అని ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. after a long time, Kishore Tej performance is ultimate. Compared to previous films, and it's different. Movies story perfectly story. Story lo koncham dam undi. Endante oka manishi life lo nija jeevithamlo kuda odipoyinodu last lo geliste ela untadi anedi oka chupicharu. Nijanga baadi sir. Partal nijanga highlight. Connect aitadi. Ante hit kinda iskocha average. This is Lavan Tripathi. Nenu mee Sai Dharam Tej. This is Niharika Konidela. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media.